చంద్రబాబు నాయుడు లగడపాటి రాజగోపాల్ మధ్య ఒక అత్యవసర సీక్రెట్ సమావేశం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్ళు కలవబోతున్న దాని వెనకాల ఉన్న లెక్క ఏంటి? వీరు వేయబోతున్నటువంటి సరికొత్త వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ దెబ్బతో టీఆర్ఎస్కి గట్టి చుక్క ఎదురవబోతుందా? ఏ రకంగా చంద్రబాబు తన వైపుకి ఇవన్నీ మార్చుకోబోతున్నారు ఒకసారి చూద్దాం. సర్వేల స్పెషలిస్ట్గా ఆంధ్ర ఆక్టోపస్గా పేరున్నటువంటి కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు నిజమేనా లేక ఆయన ఊహాత్మకంగానే ఈ సర్వేలపై హైప్ క్రియేట్ చేస్తున్నారా అనేది ప్రశ్న. గత ఫలితాలు నిజమైన నేపథ్యంలో తన సర్వేతో కూటమికి పాజిటివ్ వేవ్ తీసుకురాబోతున్నారా అనే మాట కూడా ఉంది. లోగొట్టు లగడపాటికే తెలియాలంటున్నారు చాలామంది. తెలంగాణ ఎన్నికలపై మొదటి నుంచి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిన లగడపాటి తాను చేసిన సర్వేను వివరించారు. మహాకూటమి వైపే తెలంగాణ ప్రజలు నాడి ఉందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటివరకు జాతీయ స్థాయి ఏజెన్సీల సర్వేలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పగా లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా పాజిటివ్ వేవ్ మహాకూటమి వైపు వస్తుందనే అభిప్రాయం వస్తుంది. తెలంగాణలో ప్రజాకూటమి గట్టి పోటీ ఇస్తున్న మాట వాస్తవమే అయినా పోలింగ్ నాటికి ఏం జరుగుతుందో తెలియదు. సైలెంట్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎప్పుడు పడుతుందో ఎటు పడుతుందో కూడా తెలియదు. ముఖ్యంగా చాలా చోట్ల కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజీఎస్ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో దోస్తీ ఎలా ఉంది అనేది ఓట్లుగా మారుతుందో లేదో కూడా తెలియదు అంటున్నారు. కూటమి అభ్యర్థుల ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే విషయమై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వే అభ్యర్థుల్లో ఊపు తెచ్చింది. ఈ నేపథ్యంలో లగడపాటి సర్వే పేరుతో న్యూట్రల్ ఓటర్లను మహాకూటమి వైపు మళ్లించే ఈ సర్వే లక్ష్యమని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ప్రకటించిన స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది ఆయా నియోజకవర్గాల్లో వెనబడి ఉన్నట్టు పలు సర్వేలు తెలిపాయి. కానీ లగడపాటి మాత్రం వ్యూహాత్మకంగా వారికి లబ్ధి చేకూర్చడానికే ఈ సర్వే పేరుతో సంచలనం సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వారిపై ప్రజల గాలి మళ్లించేందుకు యత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకు మునుపు ఈయన ప్రకటించిన సర్వేలు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండడంతో సహజంగానే ప్రజల్లో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తినే సొమ్ము చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరుస్తున్నారా లేక ట్రెండ్ అలా మారుతూ వస్తుందా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా ఆంధ్ర ఆక్టోపస్ త్వరలో చంద్రబాబుతో ఒక సీక్రెట్ సమావేశం అవ్వబోతున్నారని ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల తర్వాత ఏ పార్టీతో వెళ్తే బాగుంటుంది, ఏ రకంగా అడుగులు వేయాలి, వ్యూహాత్మకంగా ఎంఐఎంని ఎలా కలుపుకోవాలి అనే దిశల మీద వీళ్ళిద్దరూ మాట్లాడుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఏం జరగబోతుంది అనేది ఎదురు చూడాల్సి ఉంది.